రికార్డ్ స్టార్ట్ చేశాను. ఎవరు ప్రేయర్ చేస్తారండి? ఎవరు చేయిస్తారు? అంకుల్ ప్రార్థన చేయండి సార్. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నాం. ఈ కృపను బట్టి ఇంతవరకు మన సురక్షణ క్షేమంగా ఉంది. ఇదిగో ఈ జూమ్ మీటింగ్ లో ప్రభు సంగీతం నేర్చుకోవడానికి మీ సన్నిధికి వచ్చి ఉండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీకు వందనాలు మాస్టర్ గారిని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆయనకు మంచి జ్ఞానం ఇచ్చి నాయన సంగీతం మాకు బాగా నేర్చడానికి మంచి నాయన జ్ఞానం ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను. మంచి నాయన మాకు నేర్చడానికి ఎంతో ఓపిక ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. చాలా ఇజ్రాయల్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. మా కొరకు అనేకమైన శతపరుస్తూ ప్రభు మమ్మల్ని అన్ని నేర్చుకోవటానికి ఆయన ప్రోత్సహిస్తున్నాను. దాసుని కూడా జ్ఞాపకం చేసుకొని వచ్చిన ప్రతి బిడ్డ కూడా సక్రమంగా నేర్చుకొని అది అందరికి వినియోగపడటానికి సంఘాలలో అనేక మందికి ఆయన స్వార్థ ప్రకటించడానికి ఈ పాటల ద్వారా మేం పొందడానికి మీ కృప దయచేయమని మమ్మల్గా మీ చేతులకు అప్పగిస్తూ ఏ స్పర్శిత నామం నేర్పించి అప్పగిస్తున్నా అంత అండి. ఆమెన్. థ్యాంక్ యూ సార్. ఈవేళ మనం కీర్తనలు ఏం చెప్పినా పాడాలి, మీరు చెప్పినా కాకుండా. కనుక ఇప్పుడు కొర్నేలియస్ గారు వెల్కమ్. ఆరా ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్ అండి. శాలిమయ్య గారికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. ప్రైజ్ ది లార్డ్. మీతో నేను స్టార్ట్ చేస్తాను కొర్నేలియస్ గారు. నేను చెప్పినవి పాడాలి ఇవాళ. మీరు చెప్పినే కాదు, చెప్పండి. దేవ సంస్కృతి చేయవే మనసు అంటే మామూలు మీకు చక్కగా అందుబాటులో ఉన్నాయి పాడేస్తున్నారు, అలా కాకుండా స్టార్ట్ చేయండి. దేవ సంస్కృతి చేయవే మనసు నేనే నిస నిస నే సరి మగరి సా నిరి స నిద పమ నేనే నిస నిస నే సరి మగరి సా గరి నిని సరి గారి సరి పాప పాద పగ మ ప మ గరి స నీ ని నిస నిస నీ సరి మ గరి స నీ రి స నిద ప మ నీ ని నిస నిస సరి మ గరి స స్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే కోవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే కోవ సంస్తుతి చేయవే మనస దేవ సంస్తుతి చేయో మానా జీవ మాయే హోవా దేవుని పావన నామము స్తుతించుమా నాయంతరంగము లోవసించు ఓ సమస్తమా ఆ కారణము దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగుయే కోవ సంస్తుతి చేయవే మనస. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వండర్ఫుల్, క్లాప్స్. నిస నిస నిస
నెక్స్ట్ పాల్ గారు ప్రాహిమ సని ద ప మ గరి రి సరి గ మ మ గరి గరి స గ ప మ గరి సని ద ప మ గరి రి సరి గ ప మ గరి గరి స సారి మ మ మ మ గ మ ప ప ద స ద స స ని ద ప గ గ గ ప ద ప ద స సా స స ని ద ప మ గ రి రి స రి గ ప మ గ రి గ రి స da 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 pa pa da pa ma ga ma pa da pa da sa ni da pa da 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 pa da sa sa ni da pa da sa da sa sa ri ga 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 ri sa sa ri ga sa 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 da da sa ni da pa da 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 ri sa ni da pa da sa 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 ni da pa ga ga pa da pa da sa 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 ni da pa ma ga ri ri sa ri ga pa gari gari sa sa ri ma ma ga ma pa pa da sa da sa sa ni da pa ga 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 pa da pa da sa 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 ni da pa ma gari ri sa ri ga ri ga ri sa త్రాహి మాం క్రీస్తు నాద దయజుడరవి త్రాహి మాం క్రీస్తు త్రాహి మాం క్రీస్తు నాద త్రాహి మాం క్రీస్తు నాద దయజుడరవి త్రాహి మాం క్రీస్తు నాద దయజుడరవి నేను దేహనుచు నీ పాదములే దిక్కుగా జేరితి నిప్పుడు త్రాహి మాం క్రీస్తు నాద దయజుడరవి గవ్వాచేయరాని చెడ్డ కర్మేంద్రియాదీనుందనై రవ్వాపాలైనేనెంతు నవ్వబొందితి త్రవ్వుచున్న కొలది పెరుగు తరగదు నా పాపరాశి విధమునా జడిపోతిని నేమి సేతు నో త్రాహి మాం క్రీస్తు నాద దయజుడరవి వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ స్టార్టింగ్ ఇచ్చిన షడ్జం శృతి శృతి మారకుండా జాత పడాలి మధ్యలో ఫ్లాట్ అయిపోతున్నారు అవును సార్ కొంచెం శృతి పట్టుకుంటున్నాను ఇప్పుడు నేను అదే వెరీ గుడ్ అదే ఈ దీంట్లో ఇప్పుడు ఇప్పుడు సెలెక్ట్ చేసిన వాటిలో సబ్జెక్ట్ ఉంటది కదా మరి అది దాని గురించి అనమాట వసంతమ్మ గారు యేసుని నామామృతం పండి
యేసుని నామామృతం ఉందా దగ్గర? అమ్మా మైక్ పాడండి, మీ స్తుత్రం పాడండి. మగరి దేశరి సరి దర్ప సరి గ మగరి గ ప మగ సరి గ ప ని సరి సరి దప ని సరి గ మగరి గ ప మగ సరి గ మగరి ని సరి సరి దప ని సరి గ మ గ రి గ ప మ గ సరి ఆ మ గ రి ని సరి స ని ద ప ని సరి గ మ గ రి గ ప గ ప ద గ ని 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 ద ద ద ని ద ప ప ప ద ద ప ప ప మ మ గ మ ప ప గ గ రి గ ప మ గ రి ని స ది సని ద ప ని సరి గ మ గ రి గ ప మ గ సరి గ మ గ రి ని సరి సని ద ప ని సరి గ మ గ రి గ ప గ గ ప ద ద ని 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 ద ద ద ని ద ప ప ప ప ద ద ప ప ప ప మ గ. ఓకే ఓకే సార్, కరెక్ట్ చేసుకోండి, మళ్ళీ పాడతాను. అదే దాని గురించే ఒకసారి రివిజన్ అన్నమాట. మగరి సరి గ మ గ రి గ ప గ గ ప ద ని గ గ ప ద ద ని 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 ద ద ని ద ప ప ప ప ద ద ప ప ప ప మ గ మ ప మ గ సరి గ అది నోట్స్ అవునండి. గ గ గ ప గ ప ద ద ని 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 ద ద ని ద ప ప ప అందరండి ప ద ద ప ప ప ప మ గ మ ప మ గ సరి గ ప మ గ రి ని సరి సరి ద ప ని సరి గ మ గ రి గ ప ద ద ద ని ద ప ప అక్కడ కలవటం మగరి సరి సరి దరి సరి దరి ga ga pa da da ni 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 da da pa da sa ri ga pa ma ga re ni sa ri sa ri da pa ఆనంద్ గారు సార్ లేదా? నో సార్. ఉంది సార్, ఉంది సార్.
Gaga ga sari ga 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 pa ma ga ri sari ga ri sa ni sa sa ri sari ga ri sa ni da ri sa unnada sir శంకరాభరణం విజయ గీతములు పాడరే 77వ కీర్తన సార్ శంకరాభరణము త్రిపుట తాళము సార్ గగ గ సరి గ గ గ ప మ గ రి సరి గ రి స ని స స రి సరి గ రి స ని ద రి స గ గ గ సరి గ గ గ ప మ గ రి గ ప మ గ రి గ గ గ సరి గ గ ప మ గ రి సరి గ రి స ని స స రి సరి గ రి స ని ద రి స స స రి సరి గ రి స ని స స రి సరి గ రి స ద స రి స గ గ గ సరి గ గ గ ప మ గ రి సరి గ రి స ని స స రి సరి గ రి స ని ద రి స విజయ గీతములు పాడరే క్రీస్తుకు జయ విజయ గీతములు పాడరే సృజన మంతటి మీద విజయ మీ చెడు దేవ నిజకు 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 మారుని నామము హృదయములందు భజన చేయుచు నిత్యము విజయ గీతములు పాడారే క్రీస్తుకు జయ విజయ గీతములు పాడరే వండర్ఫుల్ అండి స్వరం పాడండి మళ్ళీ ఒకసారి గగ సరి గగ గ ప మ గ రి సరి గ రి స ని స స రి సరి గ రి స ని ద రి స స స రి సరి గ రి స ని స స రి సరి గ రి స ద స రి గ గ గ సరి గ గ గ ప మ గ రి సరి గ రి స ని స స రి సరి గ రి స ని ద రి స వండర్ఫుల్ అండి క్లాప్స్ నేను చెప్పినవే పాడాలి ఈవేళ ఏదైనా సరే బిలియ గారు తను నా దిదిగో గైకు నువ్వు పాడగలరా మై గాడ్ నేను వినలేదు సార్ అసలు ఏమంటే వినలేదా మీరు అవును కదా లేరు మీరు రాలా వినలేదు వినలేదు కొన్ని దేవుని ప్రేమ ఇదిగో అంటే ఏమని చెప్పను పాట పాడుతుంది ఏమండి ఏమని చెప్పను కాదండి కీర్తనలు పాడాలి ఇప్పుడు తర్వాత మనం వాటికి తర్వాత పోనీ ఏదో కీర్తన పాడి మీకు మీకు నచ్చిన కీర్తన మీరు పాడుకోని అయ్యా ఏం పాడతారు యహోవనామరో లాలించను యహోవనామరో లాలించను అనే పాట ఓకే పాడు రచన పురుషోత్తమ చౌదరి రాగం శంకరాభరణము తాళం చిత్రస్రం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 16వ కీర్తన గప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స గ ప ద ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ గ ప మ గ రి స ని స గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స యెహోవా నామమున లాలించెను ధన మహాదయను నను గణించెను యెహోవా నామమున లాలించెను
ధన మహాదయను నన్ను గణించెను అహర్నిశల దీనహీనుడగు దుహా గ్రహించి మణి పెను యెహోవన మురలాలించెను ధన మహాదయను నను గణించెను గగ్గరి గమగరి సని పని సరి గగ్గరి గమగరి సని పని సగరి గ సరి సా తనువు నాది ఇదిగో పడగలరా పడతారా మీరు పాడండి ఏదో కీర్తన పాడండి ఉన్న పాటున వచ్చుచున్నాను. ఓ వండర్ఫుల్, అది కూడా ఉంది లిస్ట్ లో నేను పెట్టాను. సారి గరి ససని పపగని సస దాద దరి ససని సదద పద సాసని దపమ మద పమ గరి దస జినా పద సాని దప మప మప ని దమ పరి రి గరి స సరి రి గరి స సరి సరి పప మ గరి గరి స పాటు నా వచ్చుచున్నాను నీ మాట నీతో రక్షకుని పాపములన్నీ బడి నడలే చిన్న పాడను నన్ను దయగను నా పాటు నా వచ్చు చిన్నాను నీ పాద సన్నిధితో రక్షక. వెరీ గుడ్ అండి, క్లాప్స్. కొన్నేళ్ళ గారు ఇది పాడండి, ఇదే ఇదే పాడండి. రే రే మా రిమా పాద సాని దప మప మప ని ద మప రి రి గరి స సరి రి గరి స సరి సరి ప ప రి గరి స. ఉందా దగ్గర? అంటే ఎలా తాళం, తాళంలో త్రిపుట తాళంలో చేశారు ఆయన. అదే రి మా పాద సాని దప మప మప రి ద మప రి రి గ రి స సరి రి గ రి స సరి సరి ప ప మ గ రి గ రి స. వేరే వాడమంటారు సార్, అదైతే ఇదే పాడాలి, కరెక్ట్ చేస్తున్నాను అందరినీ నేను చెప్పింది పాడి. నేను చెప్పి అందుకే నేను సెలెక్ట్ చేశాను ఈవేళ కీర్తనలు. మీరు మామూలుగా పరిశుద్ధ పరిశుద్ధ మంగళమే పాడేస్తున్నారు మాటికి, అసలైన వదిలేసి. ఇప్పుడు స్వరాలు ఎక్కడైతే మనకి బాగుంటాయో అవి పాడుకుంటే బాగుంటది కదండి స్వరాలు మనకి. ఇప్పుడు ఇదేమో ముఖారిలో చేశాడు చాలా కరహరిపోయి జంజరాగంలో. ఒకసారి కరెక్ట్ చేసుకుని పాడతాం సారా. అంటే వన్
నా పాటు నవచూత అను నీ పదవ నిధి కోరక్షక. అది తాళంలో పాడినప్పుడే పాల్గొన ట్రై చేయండి. రిమా పాద సారి దప మప మప ని ద మ ప రి రి గ రి స స రి రి గ రి స స రి స రి ప ప మ గ రి మ గ స స ని ద ప ద స రి గ రి స స రి గ రి స స ని ప ద రి స స Da da ri sa sa ni ni sa sa da da pa da sa sa ni da pa ma ma da pa ma ga ga ri ga sa da da ga ri ga sa sa ri ma pa da sa ni da pa ma pa ma pa ni da ma pa ni ri ga ri sa sari re ga re sa sari sari pa pa ma ga re ga re sa padde paat re ma na paat na kaadu one unna paatu na vachu chunnanu nee pada sannidhi ko రక్షక. తిప్పటలో అంచేత వన్ ఉన్నా పాటున వన్ ఉన్నా పాటున్నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఇప్పుడు తాళం శృతి పట్టుకుంటాను. ఇప్పుడు ఇంకా మీరు ఇష్టానికి పాడడం లేదు పాడండి. రి మ ప ద స ని ద ప మ ప మ ప ని ద మ ప రి రి గ రి స స రి రి గ రి స స రి స రి ప ప మ గ రి గ రి స రి మ ప ద స ని ద ప మ ప మ ప ని ద మ ప రి రి గ రి స స రి రి గ రి స స రి స రి ప ప మ గ రి గ రి స సా స ని ద ప ద స రి గ రి స స రి గ రి స స ని ప ప ద ని స స ద ద ద రి స స ని స ద ద ప ద సా స ని ద ప మ మ ద ప మ గ రి గ స రి మ ప ద స ని ద ప మ ప మ ప ని ద మ ప రి రి గ రి స స రి రి గ రి స స రి స రి ప ప మ గ రి గ రి స ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. ఇక్కడ వరకే టిపికల్ గా ఉంటది. ఎన్న తరినని నా అక్కడ నుండి మళ్ళీ తాళం క్లీన్ గా తెలుస్తుంది మీకు ఉంటది సార్ తాని నని అక్కడ ఉంది. కానీ స్టార్టింగ్ లోనే వన్ ఆ కామా అదిగే పెట్టాం. వన్నున్న పాటు సన్నిధి రక్షక. తాళం లేకుండా పాడకూడదు. మరి నేర్పుతున్నానంటే తాళాన్ని బట్టి. తాళం ఆయన చాలా టిపికల్ గా చేశారు వాళ్ళు ఆయన. అంటే చూడండి వన్ ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక. సంగతి అంత విషయం అక్కడ నుండి మళ్ళీ క్లీన్ గా ఉంటుంది. నన్ను అక్కడ నుండి బాగుంటది. కానీ ఇక్కడే తల్లి చేశాడు.
ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పద సన్నిధి కోరక్షక లెక్క. ముందు అలా తల్లి చేయడం అన్నదే ఆ బ్యూటీ. చాలా కీర్తనలకు ఉంటాయి మనకు అలాగా ఆ బ్యూటీతో. డాక్టర్ గారు వెల్కమ్ అండి. ఇవాళ మన వాళ్ళకి అందరికి టెస్ట్ పెడుతున్నాను. నాకు నేను చెప్పిన కీర్తనలు పాడాలని చెప్తున్నాను. రోజు మంచి మంచి కీర్తనలు వదిలేస్తున్నారు, అందుకని ఏ పాపం మెరుగని అయ్యా ఎందుకంటే ఇవన్నీ ఏ పాపం మెరుగనున్నది చంపితాడు. శాంతి పాడతావా? సగగగమరని పాడనే ఆనంద్ గారు పాడనే సగగగమదదమదదదాని పాదపమమాపమగగమదపమమ గమ మా మా గ గ మ పాప మ ప మ గ గ మ పాప మా ప మ గ గ స గ గ గ మ ద ద ద మ ద ద ద ద ద ని ప ద ప మ మా ప మ గ గ మ ద ప మ మ గ మ మా 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 గ గ మ పాప మ ప మ గ గమ పాప మాప మగగమ మాగ గమ పాప మప మగ గమ పాప మాప మగగ ఈ పాప మిరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇప్పుడు పాటలు తేడా వచ్చింది స్వరం. ఇప్పుడు సగ గ గ మ ద ద ద మ ద ద ద ఈ పాప మెరుగని యో పావన మూర్తి పాద ప మ ప మ గ. ఒకసారి స్వరం అనుకుని కీర్తన అనుకుంటూ ఉండాలి, అప్పుడు దానిలోకి వస్తారు. సగ గ గ మ ద ద ద మ ద ద ద ద ద ని అక్కడ వరకు ఫ్రేజ్ అనుకోండి. ఏ పాప మెరుగని యో పావన మూర్తి నెక్స్ట్ పాద ప మ మా ప మ గ గ మ ద ప మ మా అలాగా వచ్చారనుకోండి స్వరం పాడుకుని కీర్తనలోకి వస్తే ఎగ్జాక్ట్ అది వస్తుంది. ప్రయత్నం చేస్తాను సార్. ఇప్పుడు చేయండి స్వరం పాడి పాడాలి. సగ గ గ మ ద ద ద మ ద ద ద ద ద ని ఈ పాప మెరుగని యో పావన మూర్తి పాద ప మ మా ప మ గ గ మ ద ప మ మా పాప విమోచకుండా. మళ్ళీ అదే దాని గురించి అడిగాను మిమ్మల్ని ఎలా పాద ప మ మా ప మ గ గ మ ద ప మ మా అప్పుడు పాప విమోచకుండా కదా.
పద పమ పగ మద పమ అలా పాడితే అలా పాడుకుంటే ప్రతిదీని ఇది ఒకటనే కాదు ఒక ఫ్రేజ్ స్వరం అనుకుని స్వరం ప్రకారం దీన్ని ప్రాక్టీస్ చేసినట్టు తేడా ఉండదు సార్ పల్లవి ఇలా వస్తుందేమో నేను పాడినా ఒకసారి పై లైన్ ఈ పాప మెరుగనియో పావనామూర్తి పాప విమోచకుండా అలా వస్తుంది గమకులం మీరు క్లారిటీ ఉండాలి ఆహా సార్ చివరిలో పాప విమోచకుండా ఆ క్లారిటీ రావాలి పద పమ మాప మగ గ మ ద పమ మ కదా ఓకే సార్ అదే అన్నాను కదా అంటే మనం ఫైనలైజ్ చేస్తున్నాం స్వరం అంతాను కరెక్ట్ గా అందరూ అలాగే పాడాలి పాడాలి ఇప్పుడు మనం చెప్పినట్టే పాడాలి అందరూ ఆ స్వరంలోనే పాడుకోవాలి వెరుగుండండి చక్కపాడారు దేవుని ప్రేమ ఇదిగో నేను ఎందుకంటే కొన్ని మనం వదిలేస్తున్నాం అసలేనే వదిలేస్తున్నాం స్వరం పట్టున్న కీర్తన వదిలేకూడుతున్నాం మిగతా ఇవి పాడటం లేదు ఎందుకంటే ఇప్పుడు సాధన గాంధారం ఇవన్నీ వస్తున్నాయి కదా వీటిలోనూ సారి గరి సదని సారు పడతారు సాధన గాంధారం సరి సని పని సని సరి గరి సరి సని పని సని సరి గరి సారి గరి సదని దాని స ఎవరు పడతారు విమోది గారు అమృత తెలుసా నీకు ఇది ఈ కీర్తన తెలుసా స్వరం పాడు ఎందుకంటే సాధారణ గాంధారు మనకి సరి గరి సని స్వరం వస్తున్నా చాలు సరి సని పని సని సరి గరి సీ సని పని సని సరి గరి స సారి గరి సని స ప ప ప ప ప గ మ మ మ మ మ ప మ గ గ మ ప ప గ మ మ మ మ మ ప మ గ సరి సని పని సని సరి గరి స వెరీ గుడ్ ని సని ప పని సని సరి గరి స అంతే సరి గరి గ మ పావం బోన సరి కేవలమున కొనినా ఒక జీవం మిగతా వాళ్ళు మైక్ కట్టేయండి
పరలోక జీవంబు మన కంపును. అదే ఫీల్ లో స్వరం పాడు ఇప్పుడు. సారి గరి సాసని సా స స స ప ప ప ప ప గ మ మ మ మ మ ప మ గ గ మ ప ప గ మ మ మ మ మ ప మ గ స రి స ని ప ని స ని స రి గ రి స ని స ని ప ప ని స ని స రి గ రి స. వెరీ గుడ్, వెరీ గుడ్ అన్నా. అది ఇవన్నీ వీటిని వదలకూడదు. ఎందుకంటారా, దీంట్లో మనం అన్ని అన్ని స్వరాలు వస్తున్నాయి. కైసిగ్న షాదం, సాధారణ గాంధారం, ఇప్పుడు అంతర్గాంధారం అంటే శంకరాపరణం. గప్ప మగరి శని సాగా హాయిగా పాడేశాం. ఇవి కూడా స్వరాలు కరెక్ట్ గా తెలుస్తాయి అని. ఇంకోటి ఏదో కీర్తన అనుకున్నారు. ఇలాంటి దాయేసు ప్రేమ పాడారా? ఇలాంటి దాయేసు ప్రేమ సరి పరి సరి గరి గ స సరి రి మా పద ప మ ప మ మ క సరి మగరి సరి ప మగరి స సరి గరి గ స స. విక్కి పాడింది పాడాలి నువ్వు, నువ్వు ప్రేక్షకుల్లాగా ఉండకూడదు. శాంతి పాడతావు ఇది. సరి ప మ గరి సరి గరి గ పాడతావా? పాడు. ఈలాటిద యేసు ప్రేమ. మళ్ళీ నోట్స్ పాడతాను అంకుల్, లిరిక్స్ పాడాలి. సరి ప మ గరి స సరి గరి గ స స సా సరి రి మ ప రి మ ప ప ద ప మ మ ప మ మ గ సరి మ గరి సరి ప మ గరి స సరి గరి గ స స గరి రి మ ప. కవిత వెల్కమ్. సరి ప మ గరి స సరి గరి రి గ స స అది లిరిక్ లేదు అంకుల్, ఇది ఉంది. లిరిక్ అక్కర్లేదు మనకి, మనకి ఇప్పుడు కావాల్సింది ఇది. ఏంటిది, స్వరం కావాలి మనకి, అంతే కదా. స్వరం పాడితే చాలు నాకు. సరి సరి ప మ గరి స సరి గరి గ స స సా సరి రి మ ప ప ద ప మ మ ప మ మ గ సరి మ గరి ఫీల్. సరి ప మ గరి స సరి గరి గ స స
ఆ ఫీల్ ఆ స్వరం కరెక్ట్ గా ఉంటే చాలు. అన్ని సాని రి సని దమ నీ ని సని స నీ సరి మగరి స రిఫిల్ గగరి ని నీ సరి గారి సరి పాప పద ప ద ప గ గమ పాప గరి స నీ ని ని సని స నీ సరి మగరి స సని రి సని దమ దేవ సంస్తుతి చేయ చేయవే మనస శ్రీమంతుడగుయే శ్రీమంతుడగుయే దేవ సంస్తుతి అది సరే ఆ ఫీల్ కోసం అంతే స్వరం అంతా కరెక్ట్ వెళ్ళే ముందు ఇంకా పట్టు దొరుకుతుంది దాని మీద వండర్ఫుల్ జేసీగా ఒక ఎత్తున పాడు భాష గారు ఎవరండి జెస్సిక అండి ఏదో ఒకటి పాడలే ఇప్పుడు మా నేను అనుకున్నా అన్ని పాడాం ఇప్పుడు నీకు వచ్చిన ఒక కీర్తన పాడు తర్వాత మనం కీర్తన దీనికి వెళ్ళాలి అర్జెంట్ గా స్మూత్ గా పాడు సరి
ని సరి రి రి గ రి సా ని సరి గ రి గ ప మ మ గ మ రి గ ప మ గ రి స ని సా సరి గ గ గ గ గ మ గ రి స ని ని సరి రి రి గ రి సా ని ని సరి రి రి గ రి సా ని సరి గ రి గ ప మ మ గ రి గ మ ప మ గ రి స ని సా వినరియో నరులారా వీణులా కింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరీ పప పప గమరిగ పప పప గమ పప పప గమరిగ పప పప మగమరిగ పప 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 పమ్మ పప ప మ గ మ రి గ ప ప ప మ గ మ రి గ ప ప ప మ గ మ రి గ స స స ని ని స స ని ని స స స ని రి గ గ గ స స ని రి స స స స ని స రి గ గ స ని స రి గ గ ప ప మ గ మ రి గ ప ప ప మ గ మ రి గ ప ప ప మ గ మ రి గ స స స ని స రి గ గ అనుని పదవనజంబుల మనమున నిడిపొనుచ్చును వినరియో నరులారా వీణులా కింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వీణరీ వీణరే గమక ప్రతి దానిలో నోట్లోని క్లారిటీ ఉండాలి. అది స్వరం యొక్క లక్షణమే. అది సరి గ గ గ గ గ మ గ రి వినరేయో నరులారా. అందుకే అన్న ఫ్రేజ్ పాడుకుని కీర్తన పాడండి. సరి గ గ గ గ గ మ గ రి స ని ని సరి రి రి గ రి సా ని ని సరి రి రి గ రి సా ని సరి గ రి గ ప మ మ మ ప మ మ గ రి గ మ ప మ గ రి స ని సా. స్మూత్ గా ప మ ప మ ప ప ప మ గ మ రి గ ప ప ప మ గ మ రి గ ప ప ప మ గ మ రి స స స రి స రి గ గ అనుదినము ఏంటది అనుదినము దేవుని తనయుని నని నన్నన్నారి నని నని నన్నన్నార నన్నన్నార నర నన్న. ప్రతి దానికి స్వరం ఉంటది కానీ ఆ ఫ్రేజ్ పాడుకుని కీర్తన పాడండి. అదే చెప్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు మైన్యూట్ మైన్యూట్ దాంట్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు శృతి తాళం అర్థమైందా? శృతి ఏ శృతిలో స్టార్ట్ చేసావో అక్కడే సర్జం ఎండ్ అవ్వాలి. అక్కడ ఆ ఫ్రీక్వెన్సీ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇంకా ఇక్కడ నుండి జాగ్రత్తగా, ఎందుకంటే చాలా ఇప్పటికే పది గీతాలు కూడా నేర్చుకున్నాం కదా మనం. వెరీ గుడ్. ఇంకెవరు మిగిలిపోయారు మనకి కీర్తనలోను? శాంతి పాడవా? శాంతి పాడు, కీర్తన పాడు. నీకు నువ్వు పాడగలిగింది అంకుల్. తను పాడమా. ని సరి రి 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 గ మ ప మ గ రి సా స సరి గ సరి గ గ గ గ రి 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 గ మ ప ప మ గ రి రి సా ని సరి రి 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 గ మ ప మ గ రి సా గ గ గ ప ద స స ద సా da 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 sa ni da pa ga ni da pa pa ma 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 ga ma pa da pa da pa 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 da pa ma ma ga 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 ri ri sa 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 ri ga sa ri ga 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 ri 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 ga ma pa pa ma ga ri ri sa
ni sa ri 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 ga ma pa ma ga ri sa ko ma di di ni to gai ko nu mi yo prabhu ma ni శృతి మారిపోయింది చూసావా శృతి మారిపోయింది మళ్ళీ రా సరి సరి గ సరి గ గ గ గ రి 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 గ మ ప ప మ గ రి రి స ని స రి 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 గ మ ప మ గ రి సరి షడ్జిమ వెల్కమ్ సౌమ్య పాడు పాడు స్వరం పాడు స సరి గ సరి గ గ గ గ రి 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 గ మ ప ప మ గ రి రి స ni sa ri 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 ga ma pa ma ga ri sa 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 ri ga sa ri ga 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 ri ri ga ma pa pa ma ga ri ri sa ni sa ri 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 ga ma pa ma ga ri sa ga ga pa da 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 sa ni da pa da ni da pa pa ma 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 ga ma pa da pa ga sa pa pa ga pa ma ma ga 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 ri very good very good na baba kal flat out akkada baba flat avakudadu పైకి వెళ్ళి గ ప ద ని ద ప నీద అది ప్రతిదీ ఆ ఫ్రీక్వెన్సీలో రావాలండి అప్పుడు ఆ బ్యూటీ బ్యూటీ పోదు అదే ఏమాత్రం ఫ్లాట్ అయినా ఆ బ్యూటీ పోతుంది గ గ ప ద ప ద స స ద స ద ద ద స ని ద ప ద ని ద ప ప మ మ మ మ గ మ ప గ ప ద స ప ప ద ప మ మ గ గ రి రి స స సరి గ సరి గ గ సరి గ గ గ గ రి 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 గ మ ప ప మ గ రి రి స సౌమ్య ఇది పాడ స సరి దీనికి ఇది రాసుకున్నావు నోట్స్ దీన్ని స పాడు ఇది పాడు స సరి గ సరి గ గ గ గ రి ri ri ga ma pa pa ma ga ri ri sa ni sa ri ri ga ri ri ga ma pa ma ga ri sa pad sa sa ri ga sa ri ga 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 ri 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 ga ma pa pa ma ga ri ri sa ni sa ri 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 ga ma pa ma ga ri sa 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 ri sa ri ga 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 ri 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 ga ma pa pa ma ga ri ri sa ni sa ri 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 ga ma pa ma ga ri sa ga ga pa da pa da sa sa da sa da 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 sa ni da pa da ni da pa pa ma 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 ga ma pa ga pa da sa pa pa da pa ma ma ga 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 ri ri sa 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 da sa ri ga 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 ri 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 ga ma pa pa
ರೀ ಸಾ ನಿ ಸರಿ ರಿ ರಿ ಗ ಮ ಪ ಮ ಗ ರಿ ಸಾ ವೆರಿ ಗುಡ್ ವೆರಿ ಒಂದ ಪಲ್ಲೆ ಒಂದ ತನು ನಾದಿ ಪಾಡು ರೇ ಫಿಲ್ ಪಾಡು गो गई कोनो भी प्रभुवानी पनी की प्रति स्टिंचुमी गो गई कोनो भी प्रभुवानी पनी की प्रति स्टिंचुमी దినములు క్షణములు తీసి కొని వినీదు వినతి కింబ్రవహింప జయను శక్తి నీయుమి తను నాదివి గోగై కొను మీయో ప్రభువాని ಪನಿ ಕೀ ಪ್ರತಿ ಸ್ಟಿಂಚು ಮೀ ವಂಡರ್ಫುಲ್ ವಂಡರ್ಫುಲ್ ಸರ್ವ ಸರ್ವ ನಾನು ಪ್ರೇಜ್ ಅನ್ಕೊಂಡೂ ಸ್ವರಂತೋ ಪಾಟ ಅನ ಉನ್ನಪ್ಪುಡು ತೇಡದ ಅನಕ ಸುಲುವೇನ ಕೀರ್ತನ ಕೀರ್ತನ ಪಾಡನ ಗಾನೇ ಮರಿ ಸಪ ಸ ಸರ್ ಪಾಡಿಸಿ ಆಗಿಪೋಕೂಡದು సబ్జెక్ట్ ఇప్పుడు కైశిక నిషాదం ఉంది ఇందులో చక్కగా సరిగా ఫీల్ ఉన్న ఎత్తుకుని అవి ప్రాక్టీస్ చేస్తుంటే బాగుంటుంది త్రాహిమం ఒకటి ఉన్నా పాటున ఉన్నా పాటున తాళం టిపికల్ తాళం అది అది ఒకసారి చూద్దాం చూడండి అవి రేపు రేపు మీరు పాడిన మనం రికార్డ్ చేసినప్పటికీ ఇలా తాళవేసి పాడండి కవిత పాడు ఉన్న అది ఉన్నా పాటు అని పాడతారు అది తప్పది పాటు సరి రి గరి స
sari ri ga ri sa sari sari pa pa ma ga ri ga ri sa 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 ri ga pa da sa ri ga ri sa 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 ni da pa da sa ri ga ri sa sa ri ga ri sa sa ni pa pa ni pa pa da ni sa sa mane kaakal nishad vachindi ikkada ade ni pa pa da ni సాసని పద సారి గరి సారి గరి సని పద ధని సమని కాకలు ఇస్తుంది మీ పదరి సని మళ్ళీ కాకలు ఇస్తుంది నీ సద పద సాసని కలిసి నిషాదం వచ్చింది చూసారా అది ఇలాంటివి వదలకండి మీరు ఇవి పాడాలి పాడుకోవాల్సిన మనం కరెక్ట్ చేసుకుంటా ఉంటాం సాసని పద సారి సారి గరి సా సారి గరి సా సని పాప ని పాప ద ని సా సా దాద దరి సా సా దాద దరి సా సని మీకు అలవాటు చేసాం ఆ కీర్తన. ఇప్పుడు కీర్తన డెప్త్ లోకి వెళ్ళాలి. అది అది ముఖాదిలో ఉంది. కరహర ప్రియ జన్య రాగం రీతో స్టార్ట్ చేసారా. రే మా పద సాని ద ప మ ప మ ప రి అది కైశిక నిషాదం నీ ద మ మ ప రి మ ప రి రే గ రే ఆ జంప్ అన్నమాట. పాండ రీకి రీ నుండి మా రీ నుండి మాకి చూసారా చాలా వాయిస్ కల్చర్. ఇది చాలు మనకి ఇంకెక్కడికో పరిగెత్తన కదా. రీ మా పద సాని ద ప అలాగా ని ద ప మ ప మ ప మ ప మ ప ని ద మ ప మ ప ని ద మ ప రే రే గ రే స స రే రే గ రే స స రే రే ప ప మ రే గ రే స సా స ని ద ప ద సా రి గ రి సా రి గ రి సా స ని ప ప ద ని సా స ద ద ద రి సా స ని స ద ద ప ద సాసని ద మళ్ళీ కైశక నిషాదం. అప్పుడు దాకా కాకల నిషాదం పాడి కైశక నిషాదానికి వచ్చింది. సాసని ద పద సారి గరి సారి గరి సని ప పద ని సరి సని నీ స ద పద సాసని ద ప మ మ ద ప మ గ రి స రి మా పద సారి ద ప
తాళం ఎలాగా స్టార్టింగ్ ఎలా వస్తావు ఉన్న అది ఇప్పుడు తాళం కదా 1 2 3 1 2 3 4 తక్కి తక్కది నా పాటు నాకు అదేనండి ఉన్న పాటు నాకు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక ఉన్న స్టార్టింగ్ కావాలి ఉన్న అంటే వన్ కామ ఉంది అక్కడక్కడ వన్ ఉన్న పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి రక్షక వెరీ గుడ్ అది సార్ ఎన్న సత్యము గాని పాపము అది చూసుకో స్వరం సార్ అనుకోండి సాసని నిద పద సారి గరి సాపుడి విధి నడలేక తోట్రిలు చున్నవాడను నన్ను దయగను ఉన్న పాటు నా వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక చాలా టిపికల్ గా చేశాడు ఆయన స్టార్టింగ్ ఉన్న పాటు నావచ్చు చున్నాను నీ పద సన్నిధి కూరక్షక ఉన్న పాటు నావచ్చు చున్న వదిలేదు సారా తల్లి వన్ ఉన్న పాటు నాచు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక అది చేసి పాడేసారు ఇంకా మనకి శాస్త్రం అదే ఇంకా ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు చూసారా ఎంత మళ్ళీ అక్కడ నుండి బాగా ఈజీ ఎన్న సఖ్యముగా సమంలో స్టార్ట్ అవుతుంది ఎన్న సఖ్యముగాని అదంతా అన్ని మోపుగ వీపు పైబడి తాని నని నూసారా నని నని నేనని నని నన ఉన్న పాటు నాచు అర్థమైందా అర్థమైందా అక్కడ వన్ ఉన్న పాటు నావచ్చు వన్ చున్నాను నీ పాద వన్ సన్నిధి అది పాడగలిగితే ఆ ఫ్రేజ్ పాడగలిగితే ఇంక టిపికల్ ఎలాదో ఎలాంటిదైనా పాడగలుగుతారు ఉన్న పాటు కొన్నేళ్ళేసి గారు ట్రై చేయండి అంటే తాళంలో మీరు పాడడం కాదు ఉన్న పాటు నాచు మహర్షి గారు సార్ చిన్న సంగతి ఇప్పుడు వాళ్ళకి ఆ వన్ అర్థం కావట్లేదు అంటే అక్షరాల లెక్కలో స్టార్టింగ్ ఇప్పుడు తక్కిట తక్క దీన్న అందులో తక్కిటలో తా కామ వేస్తాం అంటే ఇప్పుడు చెప్పారంటే అమ్మ కవిత గారు ఏంటంటే మీరు అలా దెబ్బేసుకుంటున్నారు కదా
ఆ దెబ్బ ఉందన్నమాట. దాని తర్వాత మీరు ఎత్తాలి, ఇది వేసిన తర్వాత ఉన్నా ఎత్తాలన్నమాట. దాంతో ఎత్తకూడదు మీరు. అది వేసామంటే అక్కడ ఆ గ్యాప్ అది. సెవెన్ లెటర్స్ లో మొదటిది వన్ ఉన్న, అంటే తక్కిట తక్క దినంలో కిట తక్క దిన అనమాట లెక్క. అంటే మీరు మీరు రిధం వేసేటప్పుడు ఆ దెబ్బ తర్వాత స్టార్ట్ అన్నాప ఉన్న పాటు అది అది అలాగే ఉన్న పాటు నావచ్చు చూడ మళ్ళీ దెబ్బ తర్వాత చున్నాను నీ పద సన్నిధి కోరక్షక. అందుకే ఆ తాళం మీకు అన్ని వేస్తారా, వేయాలి అసలు క్లాసికల్ గా. క్లాసికల్ గా తాళం వేసినప్పుడు త్రిపుట తాళం ఏడు లెక్క పెట్టు, 1 2 3 4 5 6 7 వరుస దెబ్బ 1 1 2 3 4 5 6 7 అది ఆది తాళం 8 అంటే 1 2 3 4 5 6 7 8 ఇది లెక్క. కనుక తాళం ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు స్వరాలు అలా పాడుతూ కొంత వదిలేశాను, కానీ ఇక్కడ ఇప్పుడు శృతి ప్లస్ తాళం ప్లస్ కరెక్ట్ ట్యూన్ స్వరం ముందు అనుకుని ఆ స్వరం ప్రకారం పాడడం రావాలి. ఇక్కడ ఎంత క్లియర్ గా ఉంటుంది స్వరం క్లీన్ గా ఉంటది. సారి గరి ససని పద దాద దరి సస నీ సద నీ సద పద సాసని ద ప మ ద ప మ గరి గ స. అంతే తేడా రాదు, స్వరం రాసేటప్పుడు తేడా ఉండదు. ఇక మనం అనుకున్న చూసిన ప్రకారం ఉంటుంది. వెరీ గుడ్ అండర్స్టాండ్. ఇక్కడ నుండి ఇప్పుడు ఇది సింపుల్ ట్యూన్స్ మనం ఇప్పుడు ట్యూన్ తెలుసు కాబట్టి కొన్ని పాడతాం, అవి తీసుకోవద్దు. అవి ఇప్పుడు మన కీర్తన పుస్తకంలో మంగళమే యేసు నాకు పరిశుద్ధ పరిశుద్ధ వందనం సాస సారి గారి గాస నీద అన్ని చిన్నపిల్లలకి చెప్పాలంటే వాళ్ళకి స్వరం నేర్పి ఇప్పుడు నేను పిల్లలకి అదే నేర్పుతున్నాను ఇక్కడ ప స గ స గ ద ప ఇవన్నీ మీ మీ ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు ఈవేళ మీరు కీర్తన ఈ గీతం చూడండి, ఈవేళ గీతం ఈవేళ గీతం మీరు పాడగలిగారంటే మీరు చాలా వరకు వచ్చినట్టే. కనుక మీరు పాడుకోవాల్సింది త్రాహిమం ఒకటి, ఇలాంటిదా యేసు ప్రేమ. ఇప్పుడు పరిశుద్ధ మంగళమే పరిశుద్ధ పరిశుద్ధ ఇవన్నీ నేనే దేవ సంస్తుతి చేయవే మనస. తర్వాత మనకి కళ్యాణికి భీకర్ ఉండవు, అది సింపులే. నెక్స్ట్ ఏ పాప మెరుగని ఇవన్నీ కూడా అప్పుడు నడపేరువి ఏ పాప మెరుగనది చంపుతాడు. సగగా మదద మదద ఐదేసి అక్షరాలు దాని పాదపమ మాపమ అది సాధారణ గాంధారం శుద్ధ దైవతం. వీటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అందుకని నేను రాసుకొచ్చాను వాళ్ళ లిస్ట్ అన్ని వదిలేసేసి ఈ పాడేస్తున్నారు కదా. ఏదండి ఆశీర్వాదం గారు విలియ గారు డాక్టర్ గారు నమస్తే. ఇప్పుడు మనం వెనక నుండి వద్దాం గీతాలు. ఇప్పుడు కళ్యాణికి రండి, వెనకుండంటే నిన్న నేర్చుకున్నది సరి గరి సమ దీనికి రావాలి సరి గరి సమ్మ పగరి సమ్మద పగరి స అమృత స్టార్ట్ చేయి. సరి గరి సమ్మ పగరి సమ్మద పగరి స మ పదని సనిద పగరి
గరి గ మ ప గ రి స మ ప ద ని స ని ద ప మ ఆ స్టైల్లో పాడాలి క్లాసిక్ గా పాడండి సరి గ రి స మ ప గ రి స మ ప గ రి స మద ప గ రి స మద ప గ రి స సరి గ రి స మ ప గ రి స మద ప గ రి స మ ప ద ని స రి ద ప మ గ రి గ మ ప గ రి స స స స స ని రి స ని ద ni na ni da pa pa ma pa sa 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 ni re sa ni da ni na ni da pa pa ma pa ga ma pa da pa ma pa pa ga re sa ga pa ma ga ma ga re sa paada ma సా అది నేను మళ్ళీ సద్యం పట్టుకుంటాను ఇప్పుడు సా సా సి నోట్ అది సా సరి గరి మాతో పాటు గీతం మనసులో అనుకుంటూ ఉండండి వేరేది ప్రాక్టీస్ చేయకుండా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నదే మీరు మనసులో అనుకుంటూ ఉండం సరి గరి ఇక్కడ మా ప్రతి మధ్యము బాగా రావాలి కళ్యాణి పడమ్మా సరి గరి తీసేస్తున్నాం మీకు షడ్జమం అందించి పాడు సరి గరి సరి గరి స మద ప గ రి స సరి గరి స మ ప గ రి స మద ప గ రి స మ ప ద ని స ని ద ప మ గ గ రి గ మ ప గ రి స మ ప ద ని స ని ద ప మ గ గ రి గ మ ప గ రి స sa 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 ni re sa ni da ni da ni da pa pa ma pa sa 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 ni re sa ni da ni da ni da pa pa ma pa ga ma pa da pa ma pa ma ga ri sa ga pa ma ga ma ga ri sa ga ma pa da pa ma pa ma ga ri సగ ప మ గ మ గ రి స స మా ప్రభు మా యేసు పరమాత్మ మా మా ప్రభు మా యేసు పరమాత్మ పాపులను దరి చేర్చు కరుణామయుడా పాపులను దరి చేర్చు కరుణామయుడా మానవుల పాపములు ఘోరమైనప్పుడు మానవుల పాపములు ఘోరమైనప్పుడు ఆ ఘోర భారమును సిలువపై మోసిన ఆ ఘోర భారమును సిలువపై మోసిన సరి గరి స మ ప గ రి స మద ప గ రి స సరి గరి స మ ప గ రి స మద ప గ రి స మ ప ద ని స ని ద ప మ గ గ రి గ మ ప గ రి స మ ప ద ని స ని ద ప మ గ గ రి గ మ ప గ రి స వెరీ గుడ్ కానీ
ఆపకూడదు. ఇప్పుడు తక్క తక్కిట తక్క తక్కిట తాళం, ఇప్పుడు ఇప్పుడు తాళం మీద పడతాం. ఐదు అక్షరాలు లెక్క కరెక్ట్ గా చూడండి. సరిగది సమ పగరి సమద పగరి స, అక్కడే సా, అక్కడ మూడు అక్షరాలు గ్యాప్ ఉంది, అక్కడ సస్టైన్ కామా ఒక కాలం వేసాను, అక్కడ గ్యాప్. సరిగది సరిగది సమ పగరి సమద పగరి స, అయిపోయింది. మపదని సనిదప మగ గమపని మగ సా, ఆ సాధ గ అంటే రెండు మూడు నాలుగు, ఒక అక్షరం గ్యాప్ అంతే కదా, అలా చూసుకోవాలి ప్రతిదీ. సా అక్కడ ఒక అక్షరం కాపు అంతే. అమ్మా సరే గరి సాధ్యమైనంత వరకు స్వరం మైండ్ కి పట్టేటట్టు చూడండి. మీరు పనులు చేసుకుంటూనే ఒక్కోసారి ఎలా అనుకుంటూ ఉంటే పుస్తకం చూడకుండా ఉండాలి, అది నాకు కావాల్సింది. బుక్ చూడకూడదు కనుక ఇప్పుడు టన్ లెవెన్. ఇప్పుడు ఈవేళ కొత్త కొత్త గీతం నేర్పుతా చూడండి. ఇది కానీ పాడగలిగారు అంటే మీరు చాలా వరకు వచ్చినట్టు. మీకు స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను నేను. అన్ని స్వరాలు వచ్చేసాయి మనకి, రాంది లేదు. ఇప్పుడు మీ శుద్ధ రిషభం శుద్ధ దైవత్వం అని కానీ మహర్ పడుకోండి. మా పద సరి రీ సద ప మప, అదే దశ సద ప మప దద ప మప, అది హమ్ చేసుకుంటూ ఉండడమే శుద్ధ రిషభం శుద్ధ దైవత్వం. మా పద సరి రీ సద ప మప రే మ పద, ఆ యాక్సెంట్ రావాలి. రే మ పద మ ప ద ప మ గ రే స సా రే మ గ రే, స్లోగా పడుకోండి. సరి గ రే స రే మ పద మ ప ద ప మ గ రే స, ఓకే. దశ సద ప మ ప దాద ప మ మ ప, అదొకటి. ఈ రెండు మలహరి శుద్ధ రిషభం బిలియా గారు, ఓకేనా, అర్థమవుతుంది కదా. ఆ శుద్ధ రిషభం శుద్ధ దైవతానికి ఈ రెండు ప్రాక్టీస్ చేయాలి. ఇకపోతే అంతర్గాంధారం లేకపోతే చతుశ్రుతి రిషభం ఇంకా శంకరాభరణం మనకి చాలా ఉన్నాయి కదా. సని సాద ని సని ద ప మ గ మ ప ఇది, లేదా మోహన గ గ ప ప ద ప సా సా రీ సా ద ద ప, లేదా ప గ రీ స స స రీ స ద ప ద స రీ, ఇది కళ్యాణికి వచ్చేసరికి ఇది మా ఇక్కడికి వస్తాం. ఇప్పుడు పాడింది, ఇప్పుడు పాడుకున్నది కళ్యాణికి. సరి గ రి స మ ప గ రి స మ ద ప గ రి స, కళ్యాణికి వచ్చేసరి. ఇప్పుడు మనం డాక్టర్ గారు వచ్చారు కాబట్టి ఇది ఆయనకి ఇష్టమైన గీతం ఒకటి పాడేసి పాడి అప్పుడు మనం కొత్త గీత వెళ్దాం. తొందరగా రాసుకుందరు కదా మీరు. అది సరి సని ప మగరి సని సరి సరి సని ప ని సరి ని 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 సా సరి సని ప మగరి సని సరి సరి సని ప ని సరి ని 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 సా
సా స గా గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స ప ప మి గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స స స రి రి గ మ ప మ గ రి స స రి రి గ మ ప మ గ రి స స రి స రి ప మ గ రి స రి స రి స రి స రి ప రి స రి ని ని ఎక్కడ గ్యాప్ ఉండదండి నీకు ఒక కామ గాని ఒక కోలన్ గాని ఉండదు దీంట్లో చూడండి అలా కంటిన్యూస్ గా పాడాలి మీరు పాడతారు సరి సరి ప మ గ రి సరి 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 ప రి సరి రి ని ని స సా స గ వెంటనే అలా పాడినప్పుడే పక్క తాళంలో విరుపులేవి చూసారా 12 అక్షరాలు స్టార్టింగ్ అమ్మ తక తకిట తకిట తకదిన ఎలాగొచ్చింది సరి సని ప తక తకిట మాగారి తకిట సని సరి తకదిన ఆ విరుపులే రెండిల్లే ఆ నెక్స్ట్ దాగానే తకిట 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 12 అక్షరాలు అదైన తర్వాత తక తకదిన తక తకదిన 12 అక్షరాలు ఇది లెక్క అసలు ఎక్కడ గ్యాప్ లేకుండా సరి సరి ప మ గ రి సని సరి 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 ప ని సరి ని 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 స ఎక్కడ గ్యాప్ లేకుండా పాడాలి పడతా కవిత పాడు ట్రై చేయి సరి స అదే ఫీల్ ప్రభువేరణ ఈ ఫీల్ కి రావాలి సరి సని ప మ గ రి సని సరి సరి సని ప ని సరి ని 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 సా సా స గా గ గ మ ప ప మ గ ఆ మ మ గ రి గ మ గ రి సా సా స గా గ గ మ ప ప మ గ ప్రభువేనామశరణము ఆనామి మధురము ప్రభువేనామశరణము ఆనామి మధురము ఇంత ఇంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా ఇంత ఇంత ఘనత మహిమా అంతకంత ధన్యకరమా అణు అణువున ఆనందమి అణు అణువున ఆనందమి బ్రతుకీనా ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరినంతలోన చింతలేని శాంతికరమా చింత చేరినంతలోన చింతలేని శాంతికరమా అణువణువున ఆనందమి అణువణువున ఆనందమి ప్రభువేనామశరణము ఆనామి మధురము వెరీ గుడ్ అలా ప్రాక్టీస్ చేసిందండి అల్టిమేట్ తీసుకెళ్ళిపోవాలి ఇక్కడ ఇవి చిత్రం కదా పాడే కొలది ఒక ఇంకా పాడాలి ఇంకా ఏదో అనాలనిపిస్తుంటాయి గీతాలు చాలా కష్టపడ్డాను నేను
కష్టపడ్డం అంటే అంతే ఆ కంపోజిషన్ ఆ ఫ్లోలో ఇప్పుడు నిన్న ఆ పాట చేశాను మీ ఆ రోజు ఆ టైంగా దేవుడు ఇస్తాడు అది అంతే. ఇప్పుడు ఆనంద్ గారు పాట రాశారు పాట రాసినా గానీ ఏమని చెప్పు టెన్ మినిట్స్ లో చేశాను దీన్ని పది నిమిషాలు అంతే వెంటనే నాకు వచ్చింది ఏమని చెప్పను అని వచ్చింది అంతే ఇంకా ఆగలేదు కలవ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ పాడించండి ఈ పాట కూడా ఈ పాట కూడా పాడించండి ప్లీజ్ పాడిస్తాను సార్ అమృత పాడినాను ఏమని చెప్పను ఇదే స్థుతిలో పాడ ఫీల్ బాగుంటుంది నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ అంటే ఈ టైప్ ఆఫ్ ఈ మెలడీస్ కి మళ్ళీ మనం ప్రాణం పోస్తున్నాం ట్రెండ్ మారిపోయింది కదా ఇంగ్లీష్ పాటలు అది ఒక విధమైన ట్రెండ్ దానిలోండి మనం నేటివిటీ ఒక విషయం ఏంటంటే నేటివిటీని దాటి ఎవరు వెళ్ళలేరండి. ఇప్పుడు నేను అందరితో పనిచేశాను ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారితో కూడా పనిచేశాను ఇప్పుడు ఆయన లేకపోతే ఇళయరాజా గారు వెళ్ళి ఎవరు తీసుకున్నా చెప్తున్నాను ఉదాహరణకి నేటివిటీని వదిలి వెళ్ళరు ఆ నేటివిటీని వదిలేరా వెస్టర్న్ ఎంత చేస్తారు మన నేటివిటీలో ఉన్న బ్యూటీ అంతే చూసారా ఈ పాట పాడుకుంటే ఒక విధమైన ఫీల్ కదా ఏమని చెప్పను నా జీవితం దీవెనలన్నీ కురిసిన వేళ అమృత పాడు ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమునలన్నీ కురిసిన వేళ నా బ్రతుకు నూతన పాటగా మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ సంగీతమునే ధ్యేయము చేసి సంగీతమునే ధ్యేయము చేసి ఆ ధ్యేయములో ధ్యానము చూపే ఆ ధ్యేయములో ధ్యానము చూపే తన సాధనమున మలచిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ స్వరములతోనే గానము చేసి స్వరములతోనే గానము చేసే స్వరములనే శ్రుద్ధి చేసిన ప్రభుని స్వరములనే శ్రుద్ధి చేసిన ప్రభుని గణపరచిన నను పిలచిన వేళ ఏమని చెప్పను నా జీవితమున వెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ నా బ్రతుకు నూతన పాటగా మార్చిన నా బ్రతుకు నూతన పాటగా మార్చిన ఆయన సన్నిధి
చేర్చిన వేళమని చెప్పను నా జీవితమున వెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున వెనలన్నీ కురిసిన వేళ. Wonderful, wonderful. అది పాడుకునే కొలది ఇంకా వస్తుంది అల్టిమేట్ గా మనకి. ఓ 10:25 అయిపోయింది. ఒకసారి ఈ శాలిం గారు ఉన్నారా? ఉన్నా. గీతం చూడండి, చాలా ఇది ఒక 5 నిమిషాల్లో మీరు రాసుకుంటే రాసుకోండి, అసలు చూద్దాం. నేను పాడుతూ ఉంటాను. ఇది ఆరభి రాగం అంటారు దీన్ని. ఆరభి అంటే శంకరాభరణం, శంకరాభరణం స్వరాలే ఆరభి. అకారాలు ఎక్కువ ఉంటాయి. ఈ అకారాలని ఇది యాజ్ ఇట్ ఈజ్ కీర్తనం గాని ప్రాక్టీస్ చేసి పాడగలిగితే చాలా వరకు మీరు వచ్చినట్టు. సో 29 మాల కట్ట శంకరాభరణ జన్య రాగం ఇది ఆరభి. దాని ముందు ఫ్రేమ్ లో ఉంటుందండి స్వరాలు. సార్ అలాగే అది చూసారు ఆరభి జన్య రాగం. ఔడవ సంపూర్ణ రాగం అంటారు. అంటే వెళ్ళేటప్పుడు సరీమా పదాస, వచ్చేటప్పుడు సానిదాప మాగారీస. ఆరోహణలో సరీమా పదాస, అవరోహణలో సానిదాప మాగారీస. ఇది త్రిపుటి తాళం 7 అక్షరాల్లో ఉంటుంది ఈ రాగం ఆరభి. శంకరాభరణ స్వరాలే కానీ వెళ్ళేటప్పుడు 5 స్వరాలు, వచ్చేటప్పుడు 7 స్వరాలు. అది రాసుకుంటూ ఉండండి, వినండి, నేను పాడతాను. అందరూ ఉన్నారండి మొత్తం? కవిత ఉన్నావా? కవిత సౌమ్య ఉన్నారా? కవిత అందరు రాసుకో. ఇది గీతం, ఈ గీతం చాలా చాలా ఇంపార్టెంట్ గీతం. ఇది ఇంపార్టెంట్ గీతం. రేపు మీరు స్వరంతో స్వరంతో రావాలి. మీరు చూడండి, మీరు అది చూసుకుంటే నేను పాడుతూ ఉంటాను. చూడండి, అన్ని అకారాలు రాసుకోండి, నెమ్మదిగా రాసుకోండి. కనిపిస్తుందా మీకు? దాదరి సరి రి సరి మగరి రి స స పాప మమ. స్లోగా పాడతాను, మీరు ప్రాక్టీస్ చేసి రేపు. పాప మమ ప మగరి సరి గ మ రి స దాదరి రి రి సరి మగరి రి స స మగరి మగరి సరి స స దరి సరి స స ద సా ద ద ప ప మ ప ద స స రి సరి మగరి స మగరి మ మ ప మ ప ప ప ప ప మ ప ద స సరి మగరి సరి స స ద దరి సరి స స ద స స ద ద ద ప ప మ ప ద స స సా స ద ద ద ప ప మ ప మగరి స ప ప మ మ ప మగరి సరి గ మ రి రి స ద ద రి సరి
సరి మగరి సస రాసుకోండి. పాప మమ చాలా ఫస్ట్ క్లాస్ గీతం ఇది. పాప మమ పాప గరి సరి గమరి రి సదాదరి సరి రే సరి మగరి రి సస పాప మ పాప మగరి సరి సస దరి సరి సస దస దమ ప ద స రి సరి మగరి స మగరి మమ ప మ పాప పాప పమ ప ద సరి మగరి సరి సస దరి సరి సస దస స ద ద ద ప పమ ప ద స స ద ద ద ప పమ ప మగరి స పాప మమ ప మగరి సరి గ మరి రి స దరి సరి సరి మగరి సరి సస పాప మమ ప మగరి సరి గ మరి రి స దరి సరి రి సరి మగరి రి సస పాప మమ ప మగరి సరి గ రి రి స దరి సరి రి సరి మగరి రి సస పాప మప ప పమ ప మగరి రి మగరి సరి సస దరి సరి సస దస ద ద ద ప పమ ప ద స రి సరి మగరి స మగరి పమ పమ పాప పాప పమ ప ద సరి మగరి సరి సస దరి సరి ద ద రి సరి సస ద స స ద ద ద ప పమ ప ద స స ద ద ద ప పమ ప మగరి స పాప మ ప మగరి సరి గ మ రి రి స ద ద రి సరి సరి మగరి రి స ఎక్కడ ఆగకుండా అంటే రావాలి. యేసుని నామము పాప విమోచక ఆది ఆది దేవ రి సరి మగరి స మగరి మమ పమ పాప పాప పమ ప ద సరి మగరి సరి దస దరి సరి సస ద స స ద ద ద ప పమ ప ద సస స ద ద ద ప పమ ప మగరి స పాప మమ ప మగరి సరి గ మరి రి స ద దరి సరి రి సరి మగరి స అది విషయం రాశారా? రాసుకున్నారా? ఎన్ని ఆ అకారాలు ఉన్నాయి సారా?
స్వరానికి ఒక ఒక అకారం. ఇది ఇది పాడగలిగితే మీరు చాలా వరకు వచ్చినట్టే, చాలా వరకు. ముందు స్వరం చాలా ఫ్రీగా పాడితేనే మనం లిరిక్కి వెళ్ళగలం. పాప మమ పమ గరి సరి గ మరి రి సదా దరి సరి రి సరి మ గరి రి స స పాప మ పాప పమ పమ గరి రి మ గరి సరి స స దరి సరి స స ద స ద ద ద ప పమ ప ద స స రి సరి మ గ రి స మ గ రి మ మ ప మ ప ప ప ప ప మ ప ద స స రి మ గ రి స రి స స ద ద రి స రి స స ద స స ద ద ద ప ప మ ప ద స స sa sa da 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 pa pa ma pa ma ga re sa pa pa ma ma pa. ఈ వీడియో వినండి, విని నోట్ చేయండి. ఆనంద్ గారు నేను పాడింది నోట్ చేస్తే అక్కడ వెళ్ళి వింటారు, విని అసలు అక్కడ గ్యాప్ ఉండదు. విని అది నేర్చుకుంటూ లిరిక్స్ ట్రై చేయండి, అకారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ లిరిక్స్ ట్రై చేయండి. చూసారా, పమ పమ గరి రి ప్రియ జన పోషక. పాప మగరి రి మగరి సరి సస ప్రియ జన పోషక మనసు సరిపోయిందండి క్లారీ సంగతి. అమృత అందరు, జేసిక కవిత శాంతి సౌమ్య ఉన్నావా? కనుక వెళ్ళి పాల్ గారు ఎలా ఉంది గీతం? ఇది ఇది అన్ని అకారాలు ఉంటాయి. నేను నేర్చుకునే వారం పడద్దేమో సార్. అక్కడ వరకు అకారం. ప్రియ జన పోషక పాప మమ పమ గరి సరి గ మరి రి స దాద రి సరి స దానుండి దీకి జంపు దాద రి సరి రి సరి మ గరి
స మ గ రి రి స స ప ప ప ప మ ప ప ప మ ప మ గ రి రి మ గ రి స రి స స ద ద రి స రి స స ద స ద ద ద ప ప మ ప ద స స ఓకే రి స రి మ గ రి స ma ga ri ma ma pa ma pa 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 ma pa da sa sa ri ma ga ri sa ri sa sa da da ri sa ri sa sa da sa sa da 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 pa pa ma pa da sa 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 da 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 pa okay pa pa ma pa ma ga ri sa ma pa da ma pa బిల్య గారు ఎలా ఉంది గీతం? ఆరోగ్య రాక ఇది పాడితే పక్కాగా పాడాలి, అకారాలతో పాడాలి. ఓకేనా శాంతి, కవిత, అమృత, స్వీటీ? అలా రావాలి. Pa pa ma ma pa ma ga re sa re ga pa re re sa da da re sa re re sa re ma ga re re sa sa akkada varaku phrase ala practice cheyandi. Pa pa ma pa 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 ma pa ma ga re re ma ga re sa re sa sa akkada varaku phrase da da re sa da da ri sa ri sa sa da sa da 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 pa pa ma pa da sa sa re akra ko a phrase re sa ri ma ga re sa ma ga re ma ma pa ma pa 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 alag phrase wise debate iskuni alag dinki lathe pattadu taraga kunilesh gar పాల్ గారు, విమూర్తి గారు, బిల్య ఆశీర్వాదం గారు, చూసారా గీతం వెళ్ళే కొలిది కాంప్లికేటెడ్ గా ఉంటే వాయిస్ మోల్డ్ అయిపోతుంది అండి. ఇక ఈ ఈ సాధనలోకి వచ్చారంటే ఇక పర్ఫెక్ట్ గాయకులు అయిపోతారు, అయిపోతారు స్వరం స్వరం చెప్పగలుగుతారు ముందు ముందు. అది ఈ రోజుకి ఎన్ని ఎన్ని రోజులు పడుతుందో చూద్దాం. ఇది అయ్యే వరకు నేను ఇంకో గీతం నేర్పను. ఓకేనండి పాల్గా అందరూ, ఇది ఒక్కొక్కరితో పాడుస్తుంది అది నేను పాడినట్టుగా. అలా రావాలి. జంప్ చూసారా? శాంతి. ఓకే శాలం గారు, అయ్యా వారం రోజులు పెట్టారండి వీళ్ళకి, వారం రోజులు టైం వస్తుందండి దీనికి. ఇది పాడే వరకు కొత్త గీతానికి వెళ్ళాం గానీ 3-4 డేస్ లో నేర్చేసుకుంటారు సార్? నేర్చుకుంటారా? చూద్దామండి. అయితే అంటే నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే నేను ప్రస్తుతం స్వరం ఇచ్చాను, లిరిక్ రావాలి. వాళ్ళ టాలెంట్ కాదు కానీ పరిశుద్ధాత్మ సహాయం. నేను ప్రార్థిస్తాను, 3-4 రోజుల్లో 80% వచ్చేస్తా సార్. నేను స్పెషల్ గా నేనే 3 మంది ప్రార్థనలు చేస్తున్నారు. ఇంతవరకు వీళ్ళందరూ రావడానికి కారణం పరిశుద్ధాత్మ దేవుడే. అంటే తోలుకుని వస్తున్నాడు అంతే. మీ నాతో పాటు కష్టపడాలి మీరు కదా, కష్టపడి అది కంప్లీట్ గా విద్య అంతా నేర్చేసుకోవాలండి.
మరి నేర్చుకుంటానని మీరు దేవుని దగ్గర ఒప్పుకోవాలి అంతే. నా ప్రార్థన ఏంటంటే ప్రత్యక్ష గుడారం కట్టించేటప్పుడు ఎసలేలు అహోలియాబుల మీద దేవుడు పరిశుద్ధాత్మ వాళ్ళు నేర్చుకుని 70 మందికి మళ్ళీ వాళ్ళు నేర్పించారండి. అంటే వాళ్ళు మాస్టర్ ట్రైనర్స్ అయ్యారు. అలాగే వీళ్ళు కూడా నేర్చుకొని అంటే పరిశుద్ధాత్మ కృపతో వీళ్ళు నేర్చుకొని మరికొంతమందికి నేర్పించాలి వీళ్ళు. అదే కొంతమంది నేర్పించాలి. అంటే ఎప్పుడు నేర్పించగలుగుతారు? మీ పట్టు పట్టు రావాలి కదా దాని మీద. ఒక గీతం పాడారు అంటే ఇప్పుడు కీర్తనలు మనకు అలవాటు, మనం పాడుకుంటున్నాం కాబట్టి అది తెలుసు కాబట్టి ఆ కీర్తనలోకి స్వరంలోకి వస్తున్నారు మీకున్న ఆ నాలెడ్జ్ని బట్టి. కానీ గీతాలు కృతులు వేరు. అవి వచ్చేసరికి ఇప్పుడు చూడు దీనిలో అకారాలు చూడండి, అది స్టడీ చేయండి. నేను అందుకే ఇప్పుడు వెంటనే నేర్పలేదు ఈ గీతాన్ని. వెంటనే తీసుకొస్తే అసలు అర్థం కాదు మీకు. స్లోగా ఒకదాని తర్వాత ఒకటి ముందు రెండు అకారాలు రెండు ఈలు రెండు ఏలు చేర్చుకుంటూ వస్తున్నాను నేను కదా. రెండు ఆలు ఉంటాయి మీకు అక్కడ. ఇప్పుడు ఉమాపదాస సరి అదే శ్రీ ప్రభు వర ఈ శ్రీ అలాగా. ఇప్పుడు చూడండి ఎన్ని అకారాలు ఉన్నాయో. కానీ స్వరం మీద పట్టొచ్చింది అంటే ఆ అకారాలు పాడతారు అంతేగా. ఇప్పుడు పాపం యేసు నీ ఈ నా ఆ మన్నని వచ్చింది ఇక్కడ. నీ నామం అందే ఇంత చూస్తే నీ నామం అందే పాప విమోచన కదా ఆది దేవ అంతే. అసలు యాక్చువల్గా దాన్ని పాడడానికి ఎన్ని అకారాలు ఉన్నాయి చూడండి. అది ఓకే చాలా టైం అయింది. ముందు ముందు ఇంకా వదలలేరు, ఇంకా వదలలేరు. అసలు టైం చాలా అనిపిస్తుంది. శాంతి ఒక్కదే ఇబ్బంది పడుతుంది సార్. శాంతి బాగా వాడుతున్నారండి తనకి పట. ఇంకా చాలా వర్క్ ఉంటుందట. అసలు తనేమో 10 o'clock విడిచిపెట్టేస్తే బాగుంది. 5 నువ్వు వెళ్ళిపోమా అన్నా. అవునండి అవును, మరి వర్క్ చూసుకోవాలి కదా. నేను వెళ్ళిపోతే అప్పుడే మొదలు పెడుతున్నారు కొత్తది, నేను వెళ్ళలేకపోతున్నాను అంటుంది. అంటే ఈవేళ నేను యాక్చువల్గా 10K స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఇది, ఎందుకంటే చాలా టిపికల్ గా ఉంటుంది. కానీ మన వాళ్ళు ఇప్పుడు కీర్తనలో కూడా స్వరం అన్నది తప్పు పాడడానికి వీల్లేదు. స్వరం తాళం శృతి ఇవి పట్టుకుంటున్నాను ఇప్పుడు, ఎందుకంటే మనకి కనీసం 15-20 మంది తయారవుతున్నారు కదా. చాలు ఇది ఎంతమంది నేర్చుకుంటున్నారో తెలుసండి. నాకు ఫోన్లో చాలా ఆనందంగా ఉంది. నాకు వాళ్ళు రాలేకపోతున్నారు కానీ వాళ్ళ ఖాళీ టైంలో వీడియో వింటున్నారు, కార్లు వెళ్తూ వింటున్నారు మన వీడియోలు. కనుక అంచేతనే జాగ్రత్తగా పాడాలనుకుంటున్నాను. ప్రాక్టీస్ చేసుకుని మరీ పాడాలి, ఎందుకంటే మీరు ఎక్స్పోజ్ అయిపోతున్నారు కదా ప్రపంచానికి. పేర్లతో సైతం ఎక్స్పోజ్ అవుతున్నారు ఇప్పుడు. సో పలానావిడి బాగా పాడుతున్నారు, పలానా అమ్మాయి బాగా పాడుతున్నారు అని చెప్పుకుంటున్నారు. అక్కడ చెప్తున్నారు నాకు మళ్ళీ. ఇవి ఇక్కడే కాదు, యూకే యుఎస్ వాళ్ళు అందరూ వింటున్నారండి. ఇక్కడ వీడియో పెట్టగానే అది మొత్తం దేశాలన్నీ వెళ్ళిపోతుంది ఆ వీడియో. అది ఆశ్చర్యం, చాలా సంచలనంగా ఉంది కాబట్టి. ఇప్పటికే మీ పేర్లు మీరు ఎక్స్పోజ్ అయి ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. నేను ఇక్కడ మీ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఇప్పుడు 12 అక్షరాలు తాళం సరే, అది చాలా బాగుపడదు కదా. సరి సరి మగరి సరి సరి అది పాడలేరు ఎవరును, దానికి ఒక స్టడీ కావాలి. మనకి ఇలాంటి మనం చాలా చేస్తూ ఉంటాను, చేస్తా ఉండడం కాదు చేసేసాను. అది మీరు నేర్చుకోవాలంటే నేను చాలా వరకు శ్రమ పడ్డాను, దేవుడు ఆశీర్వదించాడు, ఆశీర్వదించి అవన్నీ ఒక నిధిలాగా నా దగ్గర ఉన్నాయి. నేర్చుకోవడమే రోజు కూడా చేస్తున్నాను నేను. నేను స్పెషల్ గా చేయవలసింది ఏం లేదు. ఆ మొన్న ఆ ఏమని చెప్పనన్నది కొత్తగా పాడాను, మీరు చేసిన దానికి దేవునికి కృతజ్ఞత తెలియజేయడం కోసం చేసింది. కానీ మొత్తం అన్ని ఉన్నాయి. ఓకే మరి వెళ్దాం, ప్రార్థన చేయించండి. అందరు రావాలి ఏదో టైంలో, కొంతసేపు వచ్చి లేదా వీడియో వినడం ఇవన్నీ పెట్టుకోండి. దీన్ని పెట్టుకుని సాధన చేయండి. ఓకే సార్. సార్ ఎవరైనా చేస్తారు
బిలియగారితో చేయించండి, నాలుగు రోజులు గ్యాప్ తీసుకుని వచ్చారు ఆయన. బిలియ గారు ప్రార్థన ప్రార్థించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామముకు స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. నీవు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. ఎందరికో లేని భాగ్యము తండ్రి మా గురించి మమ్మల్ని ఇవ్వని ఈ సంగీత శిక్షణలో కొనసాగిస్తూ ఉంటున్న విధానం నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. కో సర్వాధికారి మాకు ఇచ్చిన ఇద్దరు సారథులను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. వారిని బట్టి నీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. వారికి రావలసిన దీవెనలు 30 అంతలు, 60 అంతలు, 100 అంతలుగా వారికి అనుగ్రహించండి సర్వాధికారి. కృప చూపించండి, బలపరచండి తండ్రి. మాకు మహర్షి గారు నేర్పిస్తున్న అనేకమైన పాఠములు ఒక సున్నితమైన లలితమైన ఆ యొక్క విషయాలను మేము గ్రహించగలిగినట్లు నీ కృప చూపించండి తండ్రి. స్వరంలోని ఆ లాలిత్యంను మేము గ్రహించగలిగినట్లు నీ కృప చూపించండి, బలపరచండి తండ్రి. ఓ సర్వశక్తి మంత్ర, ఎంతో ఓర్పుతో ఎంతో నేర్పుతో చేస్తున్న ఈ యొక్క శిక్షణ కార్యక్రమంను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. వారికి ఇచ్చిన ఓర్పును నేర్పును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. అంతే సర్వశక్తి మంత్ర, అంతే ఆ యొక్క తండ్రి సర్వశక్తి మంత్ర ఓ గొప్ప ఓర్పును కలిగి తండ్రి అందరినీ సమీకరించి తండ్రి సమన్వయం చేస్తూ తండ్రి ముందుకు కొనసాగిస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాం వారిని, వారి పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి సర్వశక్తిరా. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో తండ్రి సంఘము చెదిరిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నాము సర్వాధికారి. అందరినీ సమీకరించండి తండ్రి, కృప చూపించండి. మందిరాలు మళ్ళీ నింపబడగలిగినట్లు నీ కృప చూపించండి. వచ్చిన ప్రతి విద్యార్థిని బట్టి తండ్రి వారి యొక్క శిక్షలో వారు క్రమ తండ్రి వారు నేర్చుకోగలిగినట్లు కొనసాగించినట్లు నీకు చూపించండి. మధ్యలో ఆపివ్వకుండా ముందుకు కొనసాగించినట్లు నీ కృప చూపించండి తండ్రి. సంపూర్ణమైన జ్ఞానంతో ఆత్మతోనూ సత్యంతోనూ నిన్ను ఆరాధించాలన్న ఆ యొక్క గొప్ప జ్ఞానంతో మేము ముందుకు వెళ్ళగలిగే భాగ్యం మాకందరికి అనుగ్రహించమని తండ్రి ఈ యొక్క రాత్రికాలపు దీవెనలు ఆశీర్వాదంలో మెండుగా మాపై కుమ్మరించమని మా కొరకు చనిపోయి తిరిగి లేచి యేసు క్రీస్తు పేరట బ్రతిమాలు వేడుకొనుచుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదం, అభిషేకము, శక్తి, జ్ఞానము, ఆనందము, సౌభాగ్యము నేర్చుకుంటున్న ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, అలాగే డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయనుగాక. ఫోన్ ఎప్పుడుకో మరి రేపు 10 గంటలకు వెళ్తాను, అది ఇంకా అలాగే ఉందండి, ఫోన్ స్టక్ అయింది. అది యాక్చువల్లీ కొన్నిసార్లు బోర్డు అంతా మార్చేస్తాడండి, 2000 3000 తీసుకుంటాడు. అదేనండి, అదే ఒకసారి అలా జరిగింది, మొత్తం వచ్చింది. పర్లేదు మరి, ఇంకా ఏం చేస్తాం, అది అదే వెళ్తాను రేపు చూద్దాం మరి. వాళ్ళు ఓపెన్ చేశారో లేదో తెలీదు. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసిందండి, చాలా సీరియస్ గా ఉంది పరిస్థితి. ఎంవిపి కూడా రెడ్ జోన్ గా ప్రకటిస్తారేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు ప్రతి కాలనీ, ప్రతి ఏరియా రాను రాను కంటైన్మెంట్ జోన్స్ అయిపోతున్నాయండి, అయిపోతున్నాయి. అంటే మొత్తం దేశంలో 50 కోట్ల మందికి వచ్చే అవకాశం ఉందటండి. ఇక మనం ఒక్కటే మిగుతాం, యేసు ప్రభు రెక్కల చాటు నుండి మనమే మిగులుతాం. ఉండే వాళ్ళకి ఏం కాదు సార్, ఆయన రెక్క నుంచి బయటకెళ్తే ఈ కరోనా గద్ద తన్నుకుపోతుంది.
అవునండి అదే అదే సరే చూద్దామండి అంతా రేపు మీకు ఫోన్ నుండి టైం పట్టొచ్చేమో ఏమో ఇది బ్యాటరీ డౌన్ అయితే అవ్వచ్చేమో అనుకుంటున్నా చూస్తానులేండి మార్నింగ్ చూస్తాను ఓకేనండి గుడ్ నైట్ అండి గుడ్ నైట్ సార్ అందరికీ